2020 లో వచ్చిన ఎక్స్ట్రాక్షన్ 1 యాక్షన్ మూవీస్ లోనే ఒక ట్రెండ్ సెట్ చేసి మంచి హిట్ అయింది. ఆ తర్వాత 3 ఇయర్స్ గ్యాప్ లోనే స్ట్రైట్ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చూశాక నాకెలా అనిపించిందంటే నాకైతే చాలా బాగా నచ్చింది. జాన్ విక్ మూవీస్ లో లాగే చిన్న ప్లాట్ తీసుకొని మూవీ మొత్తం యాక్షన్ ప్యాక్డ్ తో ఎలా రన్ అవుతుందో సేమ్ అలానే ఈ మూవీని కూడా ట్రై చేశారు. కానీ అక్కడ జాన్ విక్ తన ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తాడు అండ్ ఈ మూవీలో టైలర్ తనకి ఇచ్చిన టాస్క్ ని కంప్లీట్ చేయడానికి ఫైట్ చేస్తాడు. ఇంకా కథ విషయానికి వచ్చేస్తే ఒక డేంజరస్ గ్యాంగ్స్టర్ దగ్గర ప్రిజన్ లో ఉన్న ఒక మదర్ అండ్ చిల్డ్రన్ ని విడిపించడానికి ట్రైలర్ వెళ్తాడు. దెన్ అక్కడికి వెళ్ళాక ఎన్ని రిస్క్స్ చేశాడు, ఇంతకీ ఆ మదర్ అండ్ చిల్డ్రన్స్ ని తీసుకొచ్చాడా లేదా అన్నది మీరు మూవీలోనే చూడాలి. అండ్ మూవీలో ఒక ఎమోషన్ పాయింట్ ని కూడా పెట్టారు. మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి, మిమ్మల్ని స్టార్టింగ్ నుంచి ఫినిష్ అయ్యేంత వరకు సీట్ ఎడ్జ్ లో కూర్చొని చూసేలా చేస్తాయి. అసలు మిమ్మల్ని ఒక్క నిమిషం కూడా రిలాక్స్ అవ్వనివ్వనంత ఎంగేజింగ్ గా నెక్స్ట్ లెవెల్లో యాక్షన్ సీక్వెన్స్ ని డిజైన్ చేశారు. మనం ఇప్పటి వరకు చాలా యాక్షన్ సీక్వెన్స్ ని చూసుంటాం కానీ ఒక్క సింగిల్ కట్ కూడా లేకుండా 40 మినిట్స్ సీన్ ని చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. యాక్షన్ సీన్ ని కొరియోగ్రాఫ్ చేయడం ఏంట్రా అని మీరు అనొచ్చు, కానీ ఎస్, ఇట్స్ ఎ కొరియోగ్రాఫ్డ్ యాక్షన్ సీక్వెన్స్ అండ్ ఈ సీన్ కి చాలానే గ్రౌండ్ వర్క్ చేశారు. సీన్ రన్ టైమ్ ఎంత ఉండాలి, సీన్ క్యాస్టింగ్ లో ఎంతమంది ఉండాలి, క్లోజ్ కాంబాట్ ఫైట్స్ అండ్ బ్లాస్టింగ్ ఎక్స్ప్లోర్స్ అండ్ సీన్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు టైమింగ్ లో ఉండాలి, ఇలా అన్ని సెట్ చేసుకొని సింగిల్ షాట్ లో తీస్తారు, అందుకే కొరియోగ్రాఫ్ అని అన్నాను. అండ్ సినిమాలో కెమెరా వర్క్స్ చాలా బాగున్నాయి. మూవీ చూస్తున్నప్పుడు అబ్జర్వ్ చేస్తే వాళ్ళ హార్డ్ వర్క్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే క్రిస్ హ్యామ్స్వర్త్ హీఈస్ ఎ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మర్. క్రిస్ పర్ఫార్మెన్స్ చాలా ఇంటెన్స్ గా ఉంది. ఆ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ వల్లనే మనం మూవీని చాలా ఎంగేజింగ్ గా చూస్తాం. అండ్ క్రిస్ హ్యామ్స్వర్త్ తో పాటు సపోర్టింగ్ రోల్స్ చేసిన క్యాస్ట్ అందరూ బాగానే పర్ఫామ్ చేశారు. అండ్ నెగటివ్స్ చెప్పడానికి ఏం కనిపించడం లేదు, పెద్దగా ఫ్లాస్ కూడా ఏం లేవు. సీక్వెల్ అన్నారు కదా అని ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ని చూసి ఈ మూవీని చూడాల్సిన అవసరం లేదు, ఈ పార్ట్ ఫ్రెష్ ఫీలింగ్ గానే ఉంటుంది. అండ్ ఫైనలీ ఎక్స్ట్రాక్షన్ 2 ఈజ్ ఎ మాస్టర్ పీస్ ఆఫ్ మోడర్న్ డే యాక్షన్ సినిమా అని చెప్పొచ్చు. ప్రతి ఒక్క యాక్షన్ మూవీ లవర్స్ కి ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. దట్స్ ఇట్ ద రివ్యూ గైస్. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మా సినీ 7 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.